हाई रोज नैन वीडियो आरी वर्क नीडल्स संबंधी कोई डाउट्स क्लारिफाई चेस्ता नैन मुझे इकड़ ना चैनल आरी वर्क की संबंधी अंत आरी लेदा मग्गम वर्क की संबंधी नीडल्स नैन वीडियो तैयार पोस्टा अच्छे आ वीडियो चाल मंदे चाल डाउट्स अड़गर सो वाटी इकसा कोई टिप्स षेर चाहमान सो अवेटे एपड़ना सर मेरे नीडिल्स कोनंगाने फस्ट चेयाल्सिन पने आ नीडिल फस्ट ओकसारी फैब्रिक ट्रायल वेयंडी आ ट्रायल वेसिनप्पुडु अदि गनुक मीकु कोंचेम रफ् गा कानी लेदा थ्रेड लागुतुन्नट्टुगा कानिवंडि लेदा फैब्रिक नुंडि थ्रेड लागुतुन्नट्टुगा कानिवंडि अला अनिपिस्ते फस्ट मीरु चेयाल्सिन एंटंटे नीडिल तीसुकोंगाने दानिकि सैंड पेपर अनि मनकि मार्केट लो दोरुकुतदि अदि हार्डवेर षाप्स लो उंटदंडि ఈ శాండ్ పేపర్ ని నేను ఇక్కడ మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను ఆ శాండ్ పేపర్ ని తీసుకొని ఆ శాండ్ పేపర్ ని ఏం చేస్తారంటే మీరు కొంచెం ఆ నీడిల్ మీద రఫ్ చేసినట్టు చేయండి ఎందుకంటే ఇది ఐరన్ తో తయారు చేసినటువంటి నీడిల్ కాబట్టి దీని కొంచెం రఫ్ చేయండి రఫ్ చేసినట్లయితే గనుక అది స్మూత్ గా అవుతుంది కొంచెం రఫ్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ ఏదైనా దాన్ని క్లీన్ చేసుకోండి క్లీన్ చేస్తే అది స్మూత్ గా అయిపోతుంది ఇది ఈ టిప్ అనేది మీకు చాలా కాలంగా ఎప్పుడూ కొనేసిన నీడిల్స్ మీ దగ్గర ఉండిపోయినట్లయితే కూడా ఐరన్ రష్ అంటే తుప్పు పట్టినట్లుగా ఉంటుంది చూసారా వాటిల్ని తీసేయడానికి కూడా ఈ చిట్కాని మీరు పాటించొచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే చాలా మంది హ్యాండిల్ ని పట్టుకోవడానికి అంటే ఈ ఐరన్ రష్ అంటే తుప్పు అనేది ఎందుకు పడుతుంది అంటే దాని మీద స్వెట్ లాగా కానివ్వండి వాటర్ ఉండడము గాలి లేని ప్రదేశంలో పెట్టడం ఇలాంటివన్నీ చేసినప్పుడు మనకి కంపల్సరీగా వస్తుందన్నమాట లాంగ్ వేలో మీరు నీడిల్ ని కనుక మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీగా ఈ టిప్స్ ని మీరు పాటించాలి ఇంకోటి ఏంటంటే దీనికి కంపల్సరీగా హ్యాండిల్ ని థ్రెడ్ తోనే చేసుకోండి సో దట్ మీరు కుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ సేపు నీడిల్ ని పట్టుకున్నప్పుడు ఆ చేతికుండే స్వెట్ అంతా కూడా మీకు ఆ థ్రెడ్ లోకి వెళ్ళిపోతుంది తర్వాత ఈజీగా మీరు థ్రెడ్ ని రిమూవ్ చేసి కావాలంటే కొత్త థ్రెడ్ ని కూడా మీరు ఇక్కడ వాడుకోవచ్చు అన్నమాట सो इला टिप कंपलसरी फावी अच्छे इंकोटे थ्रेड तुंदर तेगी चाल मंदिर अड़गन क्वेश्चन इधे थ्रेड तेगी अंत दी मेन काज यूज थ्रेड क्वालिटी अवचि इंकोटी आ थ्रेड एप्पटिनुंडो अंटे कोनेसि एप्पुडो पेट्टेसुकुन्नारु कानी इप्पुडु दान्नि मीरु यूज चेयालनुकुंटुन्नारु अलांटि संदर्भंलो कूडा इदि मीकु ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం అలాంటి థ్రెడ్స్ ని మీరు ఇక్కడ యూస్ చేయొద్దు అది నేను మీకు ఇచ్చేటటువంటి ఇంకొక టిప్ అంటే ఓల్డ్ థ్రెడ్స్ ని యూస్ చేయకండి ఇంకొకటి క్వాలిటీ అండ్ బ్రాండెడ్ థ్రెడ్స్ ని యూస్ చేయండి మీరు బిగినర్స్ అయితే మాత్రం కంపల్సరీగా మీరు యూస్ చేసే క్లాత్ ఏదైతే ఉంటుందో అంటే నేర్చుకునేటప్పుడు మీరు యూస్ చేసే క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ కంపల్సరీగా ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ అనేది ఏదైతే ఉంటుందో అది కాటన్ దై ఉండాలి అది కంపల్సరీగా కాటన్ దై ఉండాలి కాటన్ అయితేనే మీకు ఈజీగా స్టిచ్ వచ్చేస్తుంది ఒక్కసారి మీకు స్టిచ్చెస్ అన్ని గనుక ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఈజీగా గనుక అంటే ఒకసారి స్టిచ్చెస్ వచ్చేసిన తర్వాత మీరు ఏ క్లాత్ మీదైనా కూడా మీరు దాన్ని ఎట్లా చేయాలి అనేది ఆటోమేటిక్గా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఫస్ట్ మీరు నేర్చుకునేటప్పుడే ఏనా సిల్క్కి సంబంధించిన సిల్క్ ఫ్యాబ్రిక్స్ లేదంటే ఏనా క్వాలిటీగా క్వాలిటీ లేని క్లాత్లు లేదా పల్చగా అంటే మరీ పల్చగా ఉండేటటువంటి ఫ్యాబ్రిక్స్ని మీరు యూజ్ చేశారనుకోండి మీకు అప్పుడేమవుతుందంటే మీకు స్టిచ్చెస్ వేసినప్పుడు దగ్గర దగ్గరగా అంటే అది నీట్గా ఉండదు ప్లస్ మీకు కూడా ఏంటంటే కుట్టడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట ఇంకొక టిప్ ఏంటంటే ఇంకొంతమంది అడిగారు నన్ను వాళ్ళు అడిగిన దాన్ని బట్టి నేను ఇక్కడ మీకు చెప్తాను అదేంటంటే నేను సిల్క్ థ్రెడ్ మీద యూస్ చేస్తున్నానండి అంటే సిల్క్ థ్రెడ్ కానివ్వండి ఏయైనా సరే థ్రెడ్స్ మీరు యూస్ చేసినప్పుడు ఆ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని కంపల్సరీగా ఫ్రేమ్కి ఫిట్ చేసినప్పుడు చాలా టైట్గా పెట్టుకోవాలి మీరు చాలా టైట్గా పెట్టుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ కూడా మీకు ఆ టైట్గా పెట్టుకోవడానికి ఆ ఫ్రేమ్ అనేది మీకు ఏమవుతుందంటే బాగా లూజ్ అయిపోతుంది అంటున్నారు దానికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆ ఫ్రేమ్కి మొత్తం కూడా మీరు ఒక కాటన్ ఫ్యాబ్రిక్ని ఒకదాన్ని పల్చటి ఫ్యాబ్రిక్ని ఒకదాన్ని తీసుకొని దాన్ని మీరు చుట్టుకోండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఆ రింగ్ చుట్టూ కూడా చుట్టుకోండి
దీనికి సంబంధించి నేను ఒక వీడియో తయారు చేస్తాను మీకు అప్కమింగ్ వీడియోలోనే. సో ఇవాల్టి వరకు మాత్రం నేను చెప్పేది థ్రెడ్స్ గురించి, అట్లాగే నీడిల్స్కి సంబంధించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శాండ్ పేపర్ అని దొరుకుతుందండి. శాండ్ పేపర్ అని అనేది ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్గా అది ఒక సైడ్ రఫ్ లాగా ఉంటుంది అన్నమాట, బాగా గరుగ్గా ఉంటుంది. ఆ గరుకుదనం వల్ల మీరు ఇనుప దాని మీద రఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్మూత్నెస్ అనేది దానికి వచ్చేస్తుంది. సో ఆ శాండ్ పేపర్ని యూజ్ చేసుకొని నీడిల్ని మీరు మెయింటైన్ చేయొచ్చు. అట్లాగే మీరు యూజ్ చేయకుండా, అంటే నెక్స్ట్ కొద్ది రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు నేను ఇంక యూజ్ చేయను వీటిల్ని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మ్యాక్సిమం మధ్యలో ఒకసారి, అంటే ఒక 2-3 మంత్స్కి ఒకసారి ఆ నీడిల్స్ని తీయడము, నీట్గా పెట్టడం లాంటివి, ఇట్లా శాండ్ పేపర్తో క్లీన్ చేసి పెట్టుకోవడం లాంటివి చేస్తే లాంగ్ రన్లో ఈ నీడిల్స్ అనేవి మీకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో ఇవ్వండి. దీనికి సంబంధించిన ఇంగ్లీష్ వర్షన్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను యూనిక్ మోడల్ ఆర్ట్స్లోని, ప్లీజ్ దాన్ని కూడా చెక్ చేయండి ఎవరైనా ఇంగ్లీష్ వర్షన్లో కావాలి అనుకునేవాళ్ళు. అండ్ ఈ ఛానలే కాకుండా ఆరి స్టిచెస్ అనే వాటిని, అడ్వాన్స్డ్ స్టిచెస్ అనేవి కూడా కొన్ని నేను ఫన్యాన్ అనే ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఈ ఇంకా మీకు ముందు ముందు నేను ఆ స్టిచెస్ని డిఫరెంట్ వేలోని నేను, అంటే రెగ్యులర్గా ఎట్లా ఎక్కడెక్కడ యూజ్ చేశారో అనే దాంతో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ నేను మీకు వీడియోస్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి, నేను దానికి రిప్లై చేస్తాను. నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి, మీ కమ్యూనిటీస్లో వాటిలో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.